ఆగస్ట్ 21, 1986. ఆ రోజు తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి కెమరూన్ దేశానికి చెందిన శుభం అనే గ్రామంలో ఉండే జోసెఫ్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నారు. నేను మాట్లాడలేకపోయాను, మెల్లగా స్పృహ కోల్పోతున్నాను, ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే గాల్లో ఒక అసహ్యమైన వాసన. నా కూతురు గట్టిగా గురకపెడుతూ నిద్రపోవడం నేను గమనించాను. ఏమైందో చూద్దామని తన బెడ్ వైపు నడుస్తుండగానే స్పృహ తప్పి కింద పడిపోయాను. ఉదయం 9 గంటల వరకు అలాగే పడిపోయి ఉన్నాను. నా ఫ్రెండ్ ఒకడు వచ్చి తలుపు తడితే నిద్రలేచాను. నా ప్యాంట్స్ అంతా ఎర్రగా అయిపోయాయి, నా బట్టల మీద తేనె రంగులు అక్కడక్కడ మరకలున్నాయి, ఏదో రక్కినట్టు ఒళ్ళంతా రక్తం, అక్కడక్కడ చర్మం కందిపోయి ఉంది. ఆ దెబ్బలు ఎప్పుడు ఎలా తగిలాయో నాకు తెలియదు. వచ్చిన నా ఫ్రెండ్తో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాను. వెళ్ళి నా కూతుర్ని చూశాను, తను పడుకుని ఉంది, నేను కూడా పడుకుండిపోయాను. ఆ రోజు సాయంత్రం 4:30కి నిద్రలేచాను. నా కూతురు చనిపోయి అప్పటికే చాలాసేపు అయిందని నాకు అర్థమైంది. చాలా కష్టంగా లేచి చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి చూశాను, అందరూ చచ్చి పడిపోయి ఉన్నారు. నా మోటార్ సైకిల్ మీద నా ఫ్రెండ్తో కలిసి పక్క ఊరికి బయలుదేరాను. లేక్ నయోస్ చుట్టుపక్కల చాలామంది మనుషులు జంతువులు చచ్చి పడిపోయి ఉన్నారు. నేను మాట్లాడలేకపోయాను, ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది, నా శరీరం అంతా చాలా వీక్గా అయిపోయింది. అదృష్టం బాగుండి ఆ రోజు జోసెఫ్ అనే వ్యక్తి బతికి బయటపడ్డాడు. కానీ ఆ రోజు జరిగిన న్యాచురల్ డిజాస్టర్లో 1800 మనుషులు, 3500 మంది జంతువులు చనిపోయాయి. అంత పెద్ద న్యాచురల్ డిజాస్టర్కి కారణం లేక్ నయోస్ అనే ఒక నది. 21 ఆగస్ట్ 1986 రాత్రి సమయం. ప్రతిరోజు రాత్రిలాగానే ఆ రోజు రాత్రి కూడా ఆ ఊర్లో పనికి వెలిసిన ప్రజలందరూ భోజనాలు చేసి తమ తమ మట్టి గుడిసెల్లో పడుకుండిపోయారు. సమయం 9:30 అవుతుండగా లేక్ నయోస్ వైపు నుండి కొంతమందికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించిన 20 నిమిషాల్లోనే 1800 మంది మనుషులు చనిపోయారు. ఆ రాత్రి ఆ లేక్ లోపల జరిగిన ఒక ఎక్స్ప్లోజన్ వల్ల ఆ చెరువులో ఉన్న నీళ్లు 300 అడుగుల ఎత్తుకు పైకి లేచాయి. అది జరిగినప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఆ లేక్ కింద ఫామ్ అవుతున్న 300,000 టన్నుల గ్యాస్ ఒక్కసారిగా రిలీజ్ అయ్యి క్లౌడ్లా ఫామ్ అయింది. ఆ క్లౌడ్ మెల్లిగా చుట్టూ ఉన్న కొండల మీద నుంచి కిందికి దిగింది. అలా దిగి 30 కిలోమీటర్ల స్పీడ్తో చుట్టుపక్కల ఉన్న ఊర్లలోకి ఎంటర్ అయింది ఆ గ్యాస్. విచిత్రం ఏంటి అంటే లేక్ నయోస్ని ఆ ఊర్లో ప్రజలందరూ మంచి సరస్సు అని పిలుస్తారు, ఎందుకంటే ఆ సరస్సులో నీళ్లు చాలా క్లీన్గా ఉంటాయి, తాగడానికి ఉపయోగపడతాయి అని. కానీ ఆ మంచి సరస్సే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక చెడును మిగిలించింది. ఆ డిజాస్టర్లో బతికిన వాళ్ళు కూడా 2 రోజుల వరకు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయారంట. ఈ వార్త వినగానే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సైంటిస్టులు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఆ వాటర్ మొత్తం CO2తో నిండిపోయి ఉంది అనేసి. ఆ వాటర్లో ఎంత CO2 ఉంది అని టెస్ట్ చేయడం కోసం వాటర్ని కంటైనర్స్లో ఎక్కిస్తుంటే ప్రెషర్ తట్టుకోలేక ఆ కంటైనర్స్ కూడా పగిలిపోయినాయంట. సైంటిస్టులు చెప్పింది ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా ఆ లేక్ కింద CO2 ఫామ్ అవుతూ వస్తుంది, ఏదో జరగడం వల్ల అది కదిలి పేలి బయటకు వచ్చింది అని. కానీ ఏం జరగడం వల్ల అది కదిలింది అనేది ఇంతవరకు ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. కొంతమంది చుట్టుపక్కల ఒక వాల్కానిక్ ఇరప్షన్ జరగడం వల్ల అది కదిలింది అని అంటారు, ఇంకొంతమంది అక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల అని అంటారు. ఆ తర్వాత సైంటిస్టులు చెప్పింది ఏంటి అంటే ఆ లేక్లో ఇంకా CO2 ఫామ్ అవుతూనే ఉంది, ఏదో ఒకటి చేయకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగవచ్చు అని తేల్చి చెప్పేశారు. ప్రతి సంవత్సరం ఆ లేక్లో 5,500 టన్స్ ఆఫ్ CO2 యాడ్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఇది ఒక క్రేటర్ లేక్. క్రేటర్ లేక్ అంటే వాల్కానిక్ యాక్టివిటీస్ వల్ల భూమి మీద కొన్ని డిఫార్మేషన్స్ ఫామ్ అవుతాయి, ఆ డిఫార్మేషన్స్లో వాటర్ స్టోరేజ్ అయ్యి అదొక లేక్లా ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో ఏమైంది అంటే ఆ లేక్ కింద ఇంకా వాల్కానిక్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. త్రూ క్రాక్స్ ఆ వాల్కానిక్ యాక్టివిటీలో రిలీజ్ అయ్యే గ్యాసెస్ అన్నీ వచ్చి ఆ చెరువు కింద అక్యుములేట్ అయ్యాయి. అప్పుడు పైప్ సిస్టమ్ ద్వారా ఆ లేక్లో ఫామ్ అవుతున్న CO2ని పైకి తీసుకొచ్చే ప్లాన్ వేశారు. ఒక పైప్ని చెరువు బాటం లెవెల్లోకి పంపించి చెరువు బాటం లెవెల్లో ఉన్న వాటర్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ చెరువులో వదిలేస్తారు. అలా చేసినప్పుడు బాటం లెవెల్లో ఉన్న వాటర్తో పాటు CO2 కూడా పైకి వచ్చి గాల్లో కలిసిపోతుంది. ఇలా 2001లో లేక్ నయోస్లో ఒక పర్మనెంట్ పైప్ వేశారు. 2011లో ఇంకో 2 పైప్స్ వేశారు. ఈ సంఘటన జరగడానికి 2 సంవత్సరాల ముందు ఈ ఊరి నుంచి 59 మైళ్ళ దూరంలో ఉన్న మోనూన్ అనే లేక్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు 37 మంది చనిపోయారు.
ఆ సంఘటనను సీరియస్గా తీసుకుని ఉంటే ఈ సంఘటన జరగడానికి ముందే ఇక్కడ ఉన్న ప్రజలని వేరే ప్లేస్కి పంపించే ప్రయత్నం చేసేదేమో గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ లేక్ చుట్టూ ఉన్న 25 మైళ్ళ దూరం వరకు ఉన్న ప్రజలందరినీ వెకేట్ చేయించారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఆ ఊర్లన్నింటినీ ధ్వంసం చేసేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇలాంటి లేక్స్ 3 ఉన్నాయి, లేక్ నయోస్, మోనోన్ అండ్ కివు. సైంటిస్టులు నయోస్ అండ్ మోనోన్ని సేఫ్గా తేల్చేశారు. లేక్ కివు చుట్టూ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 మిలియన్ పీపుల్ ఉంటున్నారు. లేక్ కివుని ఇంకా సేవ్ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో గైస్, ఇది మా ప్లెయిన్ వ్యూ ర్యాండమ్ క్లిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.